యూనివర్సిటీలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలంటూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట దీక్షకు దిగారు ప్రొఫెసర్ కాశీం. సుమారు 1200 పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 5 ఏళ్లు గడుస్తున్న భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని కాశీం ఆరోపించారు. ఖాళీల భర్తీ అంశం గవర్నర్ వద్ద పెండింగ్ ఉందన్న దానిపై స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి విశ్వవిద్యాలయాలు ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విద్యార్థుల చదువులు అరకొరగానే సాగుతున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ మూడు రకాల పోస్టులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మేము శాంతియుతంగా దీక్షను చేపట్టాం. ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ ప్రభుత్వం ముందు పెడుతున్నాం, మీరు 1200 పోస్టులకు పైగా తెలంగాణలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చి కూడా ఇప్పటికి 5 ఏళ్ళు గడిచింది. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా మీరు నింపలేదు. ఇప్పటికైనా గవర్నర్ దగ్గర ఫైల్ ఉన్నదని చెప్పి గవర్నర్ సంతకం పెట్టలేదని అంటున్నారు. అసెంబ్లీకి, మంత్రిమండలికి, ముఖ్యమంత్రి గారికి ఉండే విచక్షణ అధికారం ఒకటి ఉన్నది. వెంటనే మీరు నిర్ణయం తీసుకొని ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి ఏ విధంగా అయితే గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 ఖాళీలన్నీ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్స్ ఇచ్చారో వెంటనే విశ్వవిద్యాలయాల పోస్టులని భర్తీ చేయడానికి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకొని మీరు నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.